తమిళనాడును కుండపోత వాన అతలాకుతలం చేస్తుంది. అతి భారీ వర్షాలు ఊళ్లను ముంచేస్తున్నాయి. బాగులు వంకలు పొంగటంతో పల్లె పట్టణాలకు వెళ్లే దారులు తెగిపోయాయి. 1992 నాటి వరద విలయాన్ని మరోసారి కళ్ల ముందు చూస్తున్నారు తమిళనాడు వాసులు. దక్షిణ తమిళనాడులోని పలు జిల్లాలకు మరో 2 రోజుల పాటు భారీ వర్షం సూచన చేసింది వాతావరణ శాఖ. తిరునల్వేలి, టెంకాసి, నెల్లై, తూతుక్కుడి, రామంతపూర్, కన్యాకుమారి జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇవాళ కురిసిన వర్షాలకు తిరునల్వేలిలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాలనీలో వరద నదుల్లో పారింది. ఇండ్లు, అపార్ట్మెంట్లలోకి నీళ్లు చేరడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. తమిళనాడుతో పాటు అటు కేరళ రాష్ట్రానికి కూడా హెవీ రెయిన్ అలర్ట్ కొనసాగుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను కేంద్రం మోహరించింది. వాన వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా 6,000 రూపాయలను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయిస్తున్నారు సీఎం స్టాలిన్. చెన్నై, చెంగల్పేట్, కాంచీపురం, తిరువల్లూరులో డబ్బు సాయం అందుతోంది. వెలచేరి ఏరియాలో సీఎం స్టాలిన్ స్వయంగా చెక్కులు అందించారు. ఉడ